పాపం తన దగ్గర తీసుకొచ్చాం. అదే టైంకి నువ్వు వచ్చావు. నీకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో మాకు అర్థం కాలేదు. మా కోసం పాప కోసం దూరం అయ్యాడు కానీ నీకు అన్యాయం చేయాలని మాత్రం కాదు. సారీ. పర్లేదు, ఇక నుంచి పాప బాధ్యత నాది. సార్ టైం 9 వస్తుంది. విక్రమ్ రాథోడ్ వచ్చి మీ గోడంలోని కొలగొడతానంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? వచ్చేసుకుంటాడు లేకపోతే ఉరేసి చస్తాడు మధ్యలో. నీకు ఎందుకయ్యా, బాగా అడిగానా? కాదా బావుజీ ఏం చేస్తాడో మీరు చూడండి, జనానికి చూపించండి. 9 రా రా 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది, కహారేవో పోలీస్ వాళ్ళ మన జనాన్ని చూసి భయంతో లాకప్ లో కూర్చున్నాడు వాడు. వాడు కూర్చునే టైప్ కాదు, మహా జింతాత్తగాడు. ఫోను. ఎరా బావుజీ, ఎక్కడ్రా నీ గొడవ? పొద్దున్నీ అడ్రస్ దొరక ఈది తిరిగేస్తానే అన్నట్టురే. దారిలో వస్తుంటే ఇక్కడ బావోజీ లిక్కర్ ఫ్యాక్టరీ అని కనిపించిందిరా, బోర్ కొట్టి దాన్ని లేపేశాను. సర్లే, ఇలానే చిన్న చిన్న జరుగుతుంటే పట్టించుకోకు. ఇప్పుడు ఆ గోడౌన్ సరిగ్గా ఎక్కడికి రావాలో కరెక్ట్గా చెప్పు. అరే సాలా, దమ్ముంటే అక్కడే ఉండు, నేనే వస్తున్నాను. అట్టగంటావా? అయితే సరే, ఇక్కడ ఎడింగ్ చేస్తాను. ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే. ఏడి రాలేదా? ఇప్పుడేదో ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? ఇది అబ్బా, ఈ గ్యాంగ్ మొత్తంతో రారా బావుజీ, పబ్లిక్ లో పంచి మరి తనతో ఓపెన్ ఛాలెంజ్ చేశాను, పారిపోయాడు. వీడో విలను, వాడికి మీరందరూ భయపడ్డావు. ఇన్నాళ్ళు బావుజీ గారు అందరినీ కష్టపెట్టాడు, అందుకే వాడి సుమ్మంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను. దోచేసుకోండి. ఏంట్లైవా? ఒక్క నిమిషం చూడండి, పిల్ల జల్ల ఊరు ఊరంతా చూడండి, బావుజీ గారు తోక పంచెలో ముడుచుకుని ఎలా పరిగెత్తాడు. రోడ్డు కట్టగా నేను వచ్చేసరికి పట్టాలేకన్నా అలా లగ్గెత్తావేంట్రా? సరేరా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఊరు జనం చేత కుమ్మించేయడానికి మెయిన్ సెంటర్లో ఎల్డింగ్ చేస్తాను. నీకే గనక దమ్ముంటే, రోజు నువ్వు తాగేది ఆవుదే అయితే రారా, వచ్చిన తర్వాత పొట్టోడా నీకు ఉంటదరా. తీయండ్రా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు. దీంతోనే సరిపోయా? అయినా తీయాల్సిన తీయాలి కానీ బళ్ళు తీస్తే వస్తుంది బొంగు. వస్తున్నా బావా. అచ్చో, బహుత్ అచ్చా, ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్లలో నన్ను ఎదిరించే మగాడెవడ రమ్మను. ఒక్కరు తగ్గించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి రండిరా, రండిరా, రండిరా. వాళ్ళ గుండెల్లో ఉండేది డెత్తురు కాదురా, బావుజీ మూత్రం. వాడి మాటలు పెట్టుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. నువ్వు ఎంత బతివాలిడా నా మీద తిరగబడ్డానికి? రారు రా, నేను చిటికేస్తే చాలు ఒకడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తారు, చూస్తావా? ఏయ్ నువ్వే.
పోయినా నెలకోసారైనా కాపురం చేస్తా. ఈ తెగి పప్పుడే వచ్చుంటే మీ అబ్బ కొడుకు నిద్ర నీ నాలికి మీ శవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధను లాగా దోలు తీరిపోయి. ఆడ తెగిస్తానంది నువ్వే రౌడీరా, ఇక మిగిలిన పులుసు పోలీసులు పిండేస్తారా రా. కుమ్మే చిత్త కొట్టేయండి, పోలీసు యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా. ఇన్ని లాఠీలా అన్ని ఇనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏం బావుజీ లెక్క కరెక్టేగా? ఆపనో నీకేమైనా బుద్ధి ఉందా? నీ లేన్ టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది, ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? ఓ కంగారు పడిపోతున్నాడు, దగ్గరుండి నాకు పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం లాటి బడి చావదు. బావుజీ మీరు కానీ మీరు గుమ్మేయండిరా. ఒక నిమిషం సార్. బావా, రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళా పెట్టి బావా. అయినా ఏం పర్లేదు, నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నీయి, కేకలు నాయి, కుమ్ముకోండి. వాటి మనుషులు నాకు కావాలి. ఎడోకమ్మా, మనకేం భయం లేదు. నీకు కథ చెప్పనా? అనగనగా చంబల్లో ఒక దొంగల ముఠ ఉందంట, ఈ యదవల్లాగా. అక్కడికి ఓ మంచి పోలీస్ ఆఫీసర్ వచ్చాడంట నాన్నలాగా. అప్పుడు నాన్న వచ్చి వీళ్ళందర్నీ కైమ కొట్టేశాడంట. ఇట్టిట్లా ఏంటో చావు దెబ్బ తిన్నా రాథోడ్ గాడికి తెలుసు. విక్రమ్ రాథోడ్ చచ్చిపోయాడ్రా, ఇప్పుడొచ్చేది సత్తిబాబు అత్తిలి. విక్రమ్ రాథోడ్ని దొంగ దెబ్బ కొట్టి చంపారా, కానీ నా సత్తిబాబే పెద్ద దొంగ నా కొడుకురా, వాణ్ణేం పీకలేరు. నా మాట విని వాడొచ్చే లోపలే బిచ్చాడా సర్దయ్యండ్రా, లేదంటే ఉంటదిరా మీకు. జింత తచ్చి తచ్చిత జింత తత్త అయిపోద్ది. నేను చెప్తాను, నేను చెప్తాను. చింత అంటే బేస్, తాత అంటే లాటి, చిత్తాక్క అంటే బ్రేక్.
టోటల్ గా ఫేస్ అంతా లాటితో పగిలిపోతుంది అని అర్థం. అదేంటో కాదు బావా, దీని మీనింగ్ ఏంటని అడిగిన వాళ్ళందరికి పగిలిపోయింది. ఫస్ట్ పెద్ద బావకి, సెకండ్ అంత మునగాడా, వాడి కూతురు నేసేస్తే ఏం పీకుతాడో చూస్తాను. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేనక్కర్లేదురా, వేద్దామన్న ఆలోచన వచ్చినా చంపేస్తా. అమ్మ వచ్చేసాడు, మనం జంప్. Thank you.
చెప్పింది కరెక్టేనే. నీ అత్తిలోడు బాగా చింత చింత చేశాడు, కానీ ఈ చంపలోడికి దరువేయడం రాదు. ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసు. అలా బొచ్చట్టు కూర్చుంటే బిచ్చేమేడేస్తాడంట? మారాకోళం తల్లా అంటూ ఊళ్ళోకి వెళ్ళు. నేను నమ్ముకుని నలుగురు ఉన్నాం మరి బావా.